నిన్న నేను విలేకరుల సమావేశం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వార్త కొద్దిగా అపార్థాలు దారి తీసుకుంది. అందుకే నేను వివరణిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లనే గెలిచింది, సిపిఐ వల్ల గెలిచింది అని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నం ఆ ఛత్తీస్గఢ్లోనూ రాజస్థాన్లోనూ తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పాను. అది వాస్తవం మీద నేను నిలబడే ఉన్నా. అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం అందరినీ కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా అతని ప్రయత్నం జరిగినాయి. అందువల్ల రాష్ట కాంగ్రెస్ పార్టీ అందరం కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితాలుగా మేము భావిస్తాం తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించని చెప్పేసి చెప్పడం అనేది అది అపార్థాలు దాల్సింది. అవి మీరు చెప్పలేదు, దానికి గమనించడం కోరుతాం.